పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో మోటార్ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 11,30,000 రూపాయలు ఉంటుందని నర్సాపురం డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ టౌన్ సీఏ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో వచ్చిన సమాచారం మేరకు ఐదుగురు కుర్రాలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి వాహనాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ దర్యాప్తులో సీఐకి సహకరించిన ఎస్ఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ మరియు సిబ్బందిని అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలందరూ ఈ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా దొంగలను పట్టుకోవడంలో సహకరించిన పోలీస్ సిబ్బందికి నజరానా అందించారు. భీమవరం పట్టణంలో తర్వాత పాలకోడి ఏరియాలో ఈ మోటార్ వెహికల్స్ పోతారని చెప్పి మనకి తెలిసిన తర్వాత ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా భీమవరం వన్ టౌన్ శ్రీ గారు, భగవాన్ గారు, అలాగే ఎస్ఐ శ్రీనివాస్ వెంకటేశ్వర గారు, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ వన్ టౌన్ పోలీసుకు సంబంధించి కుమారు శ్రీనివాస్, అలాగే కానిస్టేబుల్ చిన్నపండు ముత్యాల రాజు అని ప్రాంతం, ఈ నలుగురు ఒక స్పెషాలిటీ ఫామ్ చేసి ఈ నిఘా ఉంచి ఈ ముద్దాలైనటువంటి నక్కా శ్యామసుందర్, ఇందులో ప్రధాన సూత్రధారి అతను, అతనితో పాటు దొంగ రమేష్ అన్న రాజీవ్ చిన్నతను, తర్వాత మధు, తర్వాత చిన్న కిరణ్, నాగరాజు, వీళ్ళందరూ ఒక ముఠా ఏర్పడి ఈ విధంగా మోటార్ సైకిల్ మొత్తం డొమినేట్ చేసి వీటి ద్వారా అన్ని పుల్ అప్ చేసుకొని అన్ని మోటార్ సైకిల్ని అమ్మేసుకుంటే మంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా సీట్లు అవుదామని వ్యాపారం చేయాలని ఆలోచన చేశారు. దాదాపు వాళ్ళు దొంగిలించినటువంటి అన్ని మోటార్ సైకిల్ని భీమవరంలో పదిహేడు మోటార్ సైకిల్ దొంగిలించారు. అలాగే భీమవరం టూ టౌన్లో 2, రూరల్ పోలీస్ స్టేషన్లో 1, అలాగే పాలకోడేరులో 1, మొత్తం 21 మోటార్ సైకిల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. మరి ఈ చోరీలో నిందితులైనటువంటి ఇలా 5 మందిని పట్టుకోవడంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి సిఐ గారిని, ఎస్ఐల్ని, అలాగే సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాపర్టీ అఫెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా నర్సాపురం సబ్ డివిజన్లో మా స్పెషల్ టీమ్స్ ద్వారా పట్టుకొని చట్టానికి అప్పగిస్తాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ గృహ మనకి సెలవులు వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఎల్హెచ్ఎంఎస్ అని మాకు ఒక ఫెసిలిటీ ఉంది, లాక్డౌన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, అది దాంట్లో మనం మీరు కానీ నమోదైతే మీరు ఎవరైనా ఊళ్ళో గ్రామాలకు ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు లేకపోతే ఇంటికి తాళాలేసి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారు. అప్పుడు కెమెరాలు ఇన్స్టాల్ చేసినప్పుడు ఎవరైనా దొంగతనానికి ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఎంట్రీ, ఆ ఇంట్లోకి ఎంట్రీ అయితే వెంటనే ఎలర్ట్ వస్తుంది. ఎలర్ట్ రాగానే మా కమాండ్ కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఆ ఇంటి ఏ ఇంటికి అయితే దొంగ ప్రవేశించాడు అక్కడ పట్టుకునే అవకాశం. దీన్ని విరివిగా దీన్ని ఉపయోగించుకోమని ప్రజలు కిడ్నాప్ చేస్తున్నాం. అలాగే మన ఏదైనా బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు కూడా గమనించి వాళ్ళు చిన్నపిల్లలు తీసుకొని ఆడవాళ్ళు వచ్చేసి చోరీలు చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా అప్రమత్తంగా ఉండకపోవడం. అలాగే ఇటీవల మన నిన్న జరిగింది ఎట్లా అంటే మేము పోలీసులు అని చెప్పేసి అంటే రెడ్స్ దగ్గరుండి మేము ఎందుకు క్యాష్ గొప్పగా తీసుకుని వస్తున్నాం, నువ్వు క్యాష్ తీసుకుని పోయి మధ్యలో ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని అడగించి దొంగలు తీసుకొచ్చి మధ్యలో నువ్వు జరిగినాయి కాబట్టి ఈ క్యాష్ మీ దగ్గర తీసుకోవడం సేఫ్ గా అని చెప్పి వాళ్ళు తీసుకొని పోలీసు దగ్గర అడిగించేసి మీరు పోలీసులకు రండి అని చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాంటి గ్యాంగ్ కూడా మనకి బళ్ళారి దగ్గర ఇరాని గ్యాంగ్ అంటారు, ముందుకల్లో గ్యాంగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి సమాజంలో అది తెలుసుకోవాలి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే సైబర్ క్రైమ్లు ఏంటంటే మనం ఇటీవల చూస్తున్నాం, చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని బారిన పడుతున్నారు. ఎట్లంటే ఒక ఓటీపీ నెంబర్ చెప్పమంటారు, మీరు కస్టమర్ కాబట్టి ఫలానా బ్యాంక్ నుంచి నేను జనరల్ మేనేజర్ని ఫోన్ చేస్తున్నాను లేదా మేనేజర్ని ఫోన్ చేస్తున్నాను అని ఒక లేడీ వాయిస్ కానీ లేదా ఒక జెంట్ వాయిస్ కానీ చక్కగా మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, కావాలంటే తెలుగు మాట్లాడతారు, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడతారు.